హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? మరి ఇవాళ వీడియోలో తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ నుంచి షారూ సిస్టర్ పాడిన సాంగ్ నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవించేద్దాం. ఈ సాంగ్ని కీబోర్డ్పై ఎలా ప్లే చేయాలో ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి మొట్టమొదటిగా ఈ సాంగ్ యొక్క స్కేల్, రూట్, వెస్టర్న్ ప్లస్ క్లాసికల్గా చూసి సాంగ్ ప్లేయింగ్ అనేది నేర్చుకుందాం. మరి వెస్టర్న్లో చూస్తే ఈ సాంగ్ బి మేజర్ స్కేల్లో ఉంది ఫ్రెండ్స్. బి మేజర్ స్కేల్, రూట్ బి, సి షార్ప్, డి షార్ప్, ఈ, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ షార్ప్, బి, ప్లస్ ఏ నోట్ అనేది బాగా యాడ్ అయింది. మరి ఏ నోటు ఈ సాంగ్కి మొత్తం మెలోడీ అనేది ఇచ్చింది, గుర్తుపెట్టుకోండి. మరి క్లాసికల్లో చూస్తే ఏడవ శృతి శంకరాభరణం రాగం ప్లస్ హరికంబోజి రాగం, రెండు రాగాలు అనేవి ఉన్నాయి. మరి శంకరాభరణం రాగం రూట్ చూస్తే సా, రీటు, ఘాటు, మావన్, పా, ధాటు, నీటు, పైసా. మరి హరికంబోజి రాగం చూస్తే సా, రీటు, ఘాటు, మావన్, పా, ధాటు, నీవన్, పైసా. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? రూట్ చూస్తాం కాబట్టి టైం వేస్ట్ చేయకుండా సాంగ్ ప్లేయింగ్కి వెళ్ళిపోవచ్చు. మరి సాంగ్ బి నుంచి మొదలవుతుంది, నేను సింగిల్ ఫింగర్తోనే ప్లే చేస్తాను, కనుక మీరు సింగిల్ ఫింగర్తో చెప్తున్నాను కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి సాంగ్ అనేది నేర్చుకోండి. ఇప్పుడు చరణం ప్లేయింగ్ అనేది నేర్చుకుందాం. చరణం కూడా సింగిల్ ఫింగర్తోనే చెప్తా, అబ్జర్వ్ చేయండి. ఇలాగా సాంగ్ అనేది ప్లే చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు అర్థమైంది కదా, సింగిల్ ఫింగర్తో చెప్పాను కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చి ఈ సాంగ్ యొక్క ఇంటర్లోడ్స్ కానీ, త్రీ లోడ్స్ కానీ, ఈ సాంగ్ యొక్క కార్డ్స్ కానీ మీకు కావాలంటే మీ కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీరు నన్ను అడిగితే నేను పెడతాను ఫ్రెండ్స్. మళ్ళీ ఈ సాంగ్ అంటే ఈ వీడియో మీకు ఎలా యూజ్ అయిందో మీరు మీ లైక్ ద్వారా కామెంట్ రూపంలో నాకు స్పందించండి. పైగా నన్ను సపోర్ట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ ద్వారా, మిగతా లైక్స్ ద్వారా. ఎందుకంటే మీరు ఏదైనా లైక్ చేసినా, ఒకవేళ కామెంట్ చేసినా నేను అవి చూసి నాకు ఇంకా ఆసక్తి అనేది పుడుతుంది. ఈ వీడియోలకి నచ్చింది అనుకుంటా ఇంకా నేను ఇంకా వీడియోస్ పెట్టాలి అనే ఆసక్తి అనేది పుడుతుంది. మీరు కానీ ఏమి రెస్పాన్స్ ఇవ్వకపోతే నాకు ఒకటి అనిపిస్తుంది, ఎవరికి ఏమి యూజ్ అవ్వట్లేదేమో నా వీడియోస్ వల్ల అని నాకు ఒక డిసప్పాయింట్ అనేది వస్తుంది. సో మీరు నన్ను సపోర్ట్ చేయండి, ట్రైగా
మీరు ఈ వీడియో మీకు ఎలా యూస్ అవుతుందో ఒకవేళ బాగా యూస్ అయితే బాగా యూస్ అవుతుంది లేదంటే లేదన్నయ్యా మాకు ఈ సాంగ్స్ కాదు కానీ వేరే సాంగ్స్ పెట్టని నన్ను అడగండి పర్లేదు ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకొన్ని కొత్త వీడియోస్తో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై.